హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో ఏ ప్రాజెక్ట్ చూసినా కానీ మేము కమిషన్లు కానీ ఏజెంట్లు కానీ ఏం కాదండి. డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కనుక మీరు కన్సల్ట్ అయినట్టయితే మీకు ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము షేర్ చేస్తామండి. మన ప్రాజెక్ట్ వచ్చేసి బుద్వెల్లో వస్తుందండి. బుద్వెల్ అంటే మనకి ఇది రాజేంద్ర నగర్ రోడ్డు. ఇది వచ్చేసి మనకు రాజేంద్ర నగర్ హిమాయ సాగర్ రోడ్ అండి. ఇది పీరం చెరువు మెడిసిన్ హాస్పిటల్. మనకు కనుక చూసుకున్నట్టయితే అత్తాపూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 8 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది వచ్చేసి శంషాబాద్ అత్తాపూర్ వెళ్ళే రోడ్ అండి. మనకి ఇక్కడ నుంచి శంషాబాద్, మన ప్రాజెక్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ మనకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందండి. 10 మినిట్స్ వే ఉంటుంది, అంటే 10 to 15 మినిట్స్ వే, 10 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ అండి. ఇది ఇది టోటల్గా ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ అపార్ట్మెంట్. ఓన్లీ వీవీఐపీ విఐపీస్ ఫిల్లర్స్ సార్. ఇందులో వచ్చేసి మనకేంటంటే 700 SF, 715 SF, 745 SF, 515 SF త్రీ టైప్ ఆఫ్ విల్లాస్ ఉన్నాయి. ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. ఎలివేషన్ ఎలా ఉంటుంది, ఇన్సైడ్ అమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు, బడ్జెట్ ఎలా ఉంటుంది ఏంటో డిస్క్రిప్షన్లో మేము మెన్షన్ చేస్తామండి. ప్రైస్ కూడా మినిమం బడ్జెట్ వచ్చేసి 10 crore బడ్జెట్ సార్. ఇది 10 crore బడ్జెట్ తోటి మనకి విల్లా లాంచింగ్ చేస్తున్నారన్నమాట. ఫుల్లీ హైలీ గేటెడ్ కమ్యూనిటీ అండ్ హెచ్ఎండి అండ్ రేర్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. మనకి ఇది కంప్లీట్ కావడానికి ఈజీగా ఒక 2-2.5 years పడుతుంది. ఇది ఏదైతే లొకేషన్ పిన్ పాయింట్ చూపెడుతున్నామో, ఇదే వచ్చేసి మన ప్రాజెక్ట్ లొకేషన్ అండి. మనకి ఇక్కడ 20 acres ఉంటుందండి ప్రాజెక్టు. 20 acres ఈ ప్రాజెక్ట్ అనేది మన కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. మనకు మెహదీపట్నం చూసుకున్నా, ఇటు హిమాయ సాగర్ చూసుకున్నా కానీ ఏది చూసుకున్నా కానీ ప్రాజెక్ట్కి నియర్ బై ఉంటుంది. మనకి ఇది చాలా స్పేషియస్గా 20 ఎకరాలతోటి ప్రాజెక్ట్ మొత్తం లాంచ్ చేస్తున్నారు. ఈ విల్లా ఇన్సైడ్ ఎలా ఉంటుంది, ఎలివేషన్ మ్యాప్స్ ఎలా ఉంటాయి అన్నీ మీకు చూపెడుతుంటాను. ఒకసారి మీరు ఇల్లా ఎలివేషను మ్యాప్స్ అవన్నీ చూసినట్టయితే ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఒకసారి అర్థమవుతుంది. నెక్స్ట్ ఒకసారి మనం బ్రోచర్ చూద్దాము. ఎలివేషన్ బ్రోచరు ఫ్రంట్లో మనకు స్టాండ్ ఎలా ఉంటుంది, మనం ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అన్ని విషయాలు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఇది ప్రాజెక్ట్ బ్రోచర్. మనకు ప్రాజెక్టు ఫ్లోర్ ప్లాన్ బ్రోచర్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. టోటల్ ఎలివేషన్ వచ్చేసి కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్డు. ఇది వచ్చేసి టోటల్ మన ప్రాజెక్ట్ అనమాట. టోటల్ 20 acres ఈ ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది. ఇది ఆల్రెడీ రేరా అప్రూవ్డ్ అండి, హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఇక్కడ వచ్చేసి మనకు క్లబ్ హౌస్ వస్తుంది. మనకి ఇప్పుడు క్లబ్ హౌస్ ఎలా ఉంటుంది ఏంటి అని కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి క్లబ్ హౌస్ ఎలివేషన్. క్లబ్ హౌస్ కనుక చూసుకున్నట్టయితే ఇలా లగ్జరీగా చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో మనకు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, గార్డెనింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తుందండి. ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట. ఈ టోటల్లీ ఫుల్లీ క్లబ్ హౌస్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధమైన వ్యూ తోటి మనకు పెద్ద క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఫంక్షన్ హాల్, మినీ థియేటర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. మన ఎంట్రన్స్ మాత్రమే ఈ విధంగా గ్రాండ్ గా రిచ్ లుక్ లో ఉంటుందన్నమాట. మనం ఎంట్రన్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే టోటల్ మొత్తం లగ్జరీ విల్లాసే అండి. మనం లగ్జరీ విల్లా వ్యూ కనుక చూసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి కనుక చూద్దాము. ఇదండి విల్లా వ్యూ. మనం ఫ్రంట్ లుక్లో కనుక విల్లా చూసుకున్నట్టయితే ఇలా G+2 తోటి ఈ విధంగా పెద్ద క్లబ్ హౌస్ తోటి, స్విమ్మింగ్ పూల్స్ తోటి, అన్నింటితోటి పెద్ద విల్లాస్ ప్లాన్ చేస్తున్నారండి. ఎలివేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇందులో 715 square yards, 700 square yards, 515 square yards త్రీ టైప్ ఆఫ్ విల్లాస్ ఉన్నాయండి. బడ్జెట్ కూడా మనకు 10 crore నుంచి స్టార్ట్ అవుతుందండి. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఇది. మనకి ఇందులో వచ్చేసి విఐపీస్ వివిఐపీస్కి మాత్రమే ఇందులో స్పెషల్గా మనము సేల్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇందులో మనము బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ మరి ఫర్దర్ ఫ్యూచర్లో ఉండడానికైనా కానీ ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ కస్టమర్ యొక్క ప్రొఫైల్ చూసి ఓకే అనుకున్న తర్వాత మనం సేల్స్ అనేది చేస్తున్నాము. ఇది ప్రాజెక్ట్ కూడా మంచి హైలీ రెప్యూటెడ్ కంపెనీ ఇది ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఎవరిది ఏంటి అనే డీటెయిల్స్ కూడా మేము మెన్షన్ చేస్తాము. ప్రాజెక్ట్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి. మా నెంబర్ కాంటాక్ట్ అయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని వివరాలు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు చూస్తున్నారు కానీ ఎలివేషన్, విల్లా ప్లాన్స్ కానీ, రోడ్స్ కానీ ఏది తీసుకున్నా కానీ లగ్జరీగా ఉంటుందండి. ఏ విల్లాకి ఆ విల్లాకి సపరేట్ ఉంటుంది. విల్లాకి సంబంధం లేకుండా దానికి సపరేట్గా మనము కార్ పార్కింగ్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గార్డెనింగ్ కానీ, ట్రీస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. ఈ టోటల్ ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అండి ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే. మీకు ఈ విధమైన ఎలివేషన్లతోటి ఈ ప్రాజెక్ట్ మనకు లాంచ్ అవుతుంది. ఇది అప్రాక్సిమేట్లీ మనకు వర్క్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. ఒక 2.5-3 years లోపు ఇది టోటల్ ప్రాజెక్ట్ కూడా హ్యాండ్ ఓవర్ అవుతుంది అన్నమాట. ఈ ఇలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ మనకు శంషాబాద్కి నియర్ బై వస్తుంది. శంషాబాద్కు 10 kilometers, సత్తాపూర్కి 8 kilometers సరౌండింగ్లో వస్తుంది. మనకి ఇందులో ఇది హిమాయత్ సాగర్ కూడా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు గచ్చిబౌలి, తెల్లాపూర్ ఏది తీసుకున్నా కానీ 11-12 kilometers ఉంటుంది. ఇటు ఓఆర్ఆర్ కూడా మనకు దగ్గరే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో మనం స్టే చేయడానికి కానీ ఫ్యూచర్లో ఉండడానికి ఇక్కడ మనకు నియర్ బై కాలేజెస్, ఐటీ ఇండస్ట్రీస్ అన్నీ చాలా దగ్గరలోనే ఉన్నాయండి.
ఇందులో ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ స్టే కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందని మా నెంబర్ కాంటాక్ట్ అయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మోడల్గా ఎలా ఉంటుంది విల్లా ఏంటి అనేది మీకు ఒక మోడల్ వ్యూ చూపెడతామండి. అది చూసినట్టయితే మీకు విల్లా ఇన్సైడ్ ఎలా ఉంటుంది ఏంటి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుందండి. ఇదండి టోటల్ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు ఒకసారి మోడల్ వ్యూ చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో మీకు ఒకసారి అర్థం.